నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో గణపతి నవరాత్రుల సందర్భంగా అంగరంగ వైభవంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో సుమారు 15,000 మందికి భోజనాలు 15 రకాలతో నిర్వహించడం జరిగింది. పూర్వం నుంచి కూడా ఈ యొక్క గణపతిని నిలబెట్టుకోవడం నిమజ్జనమైన 4 రోజుల తర్వాత ఈ యొక్క కార్యక్రమాలు జరిపించడం మా యొక్క ఆపద్ధర్మ కమిటీ ముఖ్య ఉద్దేశమని తెలియజెప్పారు. కేజీలు చంద్రనాయుడు కుమార్ గారు, 25 కేజీలు చామలకి సతీష్ గారు, 25 కేజీలు సంతోష్ కుమార్ గారు, 25 కేజీలు వీళ్ళందరూ కూడా వెళ్తారని వర్షిత నాయక్ ఎల్లవేళ ఐదు అధికారులు ప్రాసెస్ సదా కాపాడలేక మీరు పడండిరా, మేము పడుతున్నాం. దండాలని కొబ్బరికాయలు రెండు నిమిషాలు మా ఊళ్ళో సార్ పెరిక్కడ మనకి కమిటీ పెద్ద లేరా మనకెందుకు కాకినాడ జిల్లా శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో కొత్తుమారి వీధిలో వినాయక చవితి సందర్భంగా ఈరోజు నిమజ్జనాలు ముగిసిన తర్వాత అన్నదాన కార్యక్రమం పెడదామని చాలా ప్రయత్నించాం. కానీ పంచాయతీ వారు డెంగ్యూ హెచ్చరికలు అనుసరించి వాయిదా వేయాలని కోరారు. కాబట్టి చాలా చాలాళ్ళు వేచిన తర్వాత ఈరోజు అందరూ కూడా శ్రమించి అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలి. ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడానికి ఈ శంఖవరంలో చాలా సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా ఆపద్ధర్మ కమిటీ కుర్రాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి పేరు పేరున సరే మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా ఈ శంఖవరం గ్రామంలో చాలా సేవా పనులు చేయడానికి, ఈ వినాయక చవితి కార్యక్రమాలు చేయడానికి, అన్నదాన కార్యక్రమాలు చేయడానికి కూడా కొత్తూ నాగు గారు ప్రోత్సాహం చాలా ఉంది. ఆయనకు కూడా ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. భక్తులారా, అందరూ గమనించండి, దయచేసి ఎవరు కూడా వాటర్ బ్యాగులు వేసి చేయండి, చేతులు మాత్రం వాటర్ బ్యాగులు కడకండి.
చేతులు కావాలంటే బ్రహ్మ సభ్యుడిగా పంపించారు. దయచేసి చిన్న ప్రయత్నం పడేవద్దు. అది వినాయకుడికి వెళ్తుంది వెళ్ళి.